हेलो अंडी, वेलकम टू टैलेंट अनलिमिटेड। ई रोज नेन 6 इयर्स बेबी फ्रॉक चूपिंचबोतुन्नानु। फैब्रिक वच्चेसी बॉडी पार्ट की 1/2 मीटर, एक पार्ट की 1 मीटर तीसुकुन्नानु। लाइनिंग्स कूडा अलागे तीसुकुन्नानु। इप्पुडु बॉडी पार्ट की लाइनिंग तीसुकुनी 4 फॉल्स किंद वेसेसुकुन्नानु। फस्ट नेन शोल्डर चूसुकुंटुन्नानु। मा अम्मायी शोल्डर वच्चेसी 10 లో హాఫ్ అని పెట్టుకోవాలన్నమాట। 5 ఇంచెస్ ఆర్మ్ డౌన్ 5.5 పెట్టుకుంటున్నాను। ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి। ఇప్పుడు నేను మన షోల్డర్ పెట్టుకున్నాం కదా, షోల్డర్లో సగం నేను నెక్కి షోల్డర్కి మధ్య ఉండే గ్యాప్కి 2.5 పెట్టుకుంటున్నాను। నెక్ వచ్చేసి 3.5 ఇంచెస్ ఫ్రంట్ టు బ్యాక్ కూడా సేమ్ పెట్టుకుంటున్నాను। డ్రా చేసుకుంటాను। హాఫ్ మీటర్ పెట్టుకుంటే చాలండి, కింద చిన్నపిల్లల నెక్కి హాఫ్ మీటర్ దగ్గర మార్క్ చేసుకుని రౌండ్ గీసుకుంటాను। చెస్ట్ వచ్చేసి 24 ఉందండి, 24లో 1/4 తీసుకోవాలి అంటే 6 ఇంచెస్ తీసుకుని దానికి 1 ఇంచ్ ఖర్చు కోసం మొత్తం 7 ఇంచెస్ పెడుతున్నాను। 7 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసేసుకోవాలి। నడు మనం 1 ఇంచ్ తక్కువ తీసుకుంటే చాలండి దీనికన్నా। ఇప్పుడు పైనుంచి పొడవు, బాడీ పొడవు వచ్చేసి నేను కొంచెం షార్టే పెడతాను బాడీ, కాబట్టి 11 ఇంచెస్ పెట్టుకుంటున్నాను। నార్మల్గా 12 దాకా పెట్టుకోవచ్చు, నేను 11 పెడుతున్నాను। స్టిచ్చెస్ 1 ఇంచ్ పోతాయి కదా। ఇప్పుడు నడుము వచ్చేసి పైన మనం చెస్ట్లో తీసుకున్న దానికి 1 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి, 7 ఇంచెస్ తీసుకున్నాం కదా ఖర్చులతో కలిపి। ఇప్పుడు 6 ఇంచెస్ తీసుకుంటే చాలు, డ్రా చేసేసుకోవాలి। కెమెరాలో కొంచెం క్రాస్ ఉన్నట్టు ఉంది కానీ స్ట్రైటే ఉంది ఇది। ఆర్మ్ రౌండ్కి 1/2 ఇంచ్ చాలు, 1/2 ఇంచ్ మనం ఫ్రీ హ్యాండ్తో గీసేసుకోవచ్చు, పర్లేదు। ఎలా డ్రా చేసుకున్నామో అలా కటింగ్ ఇచ్చేసుకోవాలి। నడుము దగ్గర 1/2 ఇంచ్ పైకి తీసుకుంటే కొంచెం, అంటే స్టిచ్చెస్ వేస్తాం కదా కార్నర్లో, 1/2 ఇంచ్ పైకి తీసుకుంటే బాగా వస్తుంది షేప్, బాడీ షేప్ బాగా కనిపిస్తుంది ఇలా 1/2 ఇంచ్ పైకి తీసుకోవడం వల్ల। 2 బాట్లు సపరేట్ చేసేసుకోవాలి। ఇప్పుడు నేను ఉక్సులు వేస్తున్నానండి, కొంచెం తీయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి కట్ చేసేస్తున్నాను। మిడిల్లోకి కట్ చేసేసి మీ ఇష్టం జిప్ వేసుకోవచ్చు, ఉక్సులు వేసుకోవచ్చు, డైరెక్ట్గా కొంచెం వీనక్ కింద కూడా పెట్టేసుకోవచ్చు। ఫ్రంట్ కొంచెం చిన్నపిల్లలే కాబట్టి ఎక్కువ తీయక్కర్లో కొంచెం లోతు తీస్తే చాలు। పావించ్ కూడా అక్కర్లేదు, అది స్లీవ్లెస్ హ్యాండ్ కదా।
లైనింగ్ పెట్టేసుకుని లైనింగ్ మీద సేమ్ కట్ చేసేసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని మీద లైనింగ్ పెట్టేసుకుని ఎలా ఉందో అలా కట్ చేసేసుకుంటున్నాను. కింద ఫ్రాక్ ప్యాంట్కి పెద్ద కటింగ్ ఏమి ఉండదు కదా, 1 మీటర్ తీసుకున్నాను కాబట్టి మధ్యలోకి నేను సగం కింద చేసేస్తున్నాను. హాఫ్ ఫ్రాకే కాబట్టి, నీ లెంత్ ఫ్రాకే కాబట్టి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ వేసేసుకుని నెక్ స్టిచ్ చేసేసుకుని రివర్స్లో తిప్పేయాలి దాన్ని. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత నాట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు తిప్పేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. నెక్ రౌండ్గా తిప్పేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి పైన. అయిపోయింది నెక్. చుట్టూరు కూడా స్టిచ్చెస్ వేసేసుకోవాలి లైనింగ్తో. మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉంది కదా, అదంతా ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకుని పెట్టేసుకోవాలి. చుట్టూరు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేస్తున్నాను. బ్యాక్ నెక్ నేను రివర్స్ చేయట్లేదండి. చేయకుండా దీనికి ఉక్స్ కాజా పట్టి వేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర జిప్ లేదు, సో చుట్టూరు కుట్టేసుకుంటున్నాను. నేను లైనింగ్ని అటాచ్ చేసేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్కి. అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఉక్స్ కాజా పట్టీలు కూడా వేసేసుకుంటాను. స్టిచ్ చేసేసి ఇట్లా పైన కూడా మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి. వేసుకుని దీన్ని రివర్స్లో తిప్పేసేయాలి. ఇది ఉక్స్ పట్టి ఇట్లా కనిపించక్కర్లేకుండా ఇది రివర్స్లో తిప్పేసుకుని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకుంటాం. ఇప్పుడు కాజా పట్టి వేస్తున్నాం. దీనికి వచ్చేసరికి మొత్తం రివర్స్లో తిప్పేయము. ఇలా వేసిన తర్వాత ఫోల్డింగ్ పెట్టుకుంటాము. ఫోల్డింగ్తో కాజా పట్టి కోసం మనం పట్టీలా పెట్టుకుంటాము. ఇలా మళ్ళీ స్టిచ్ వేసేసుకుని ఇలా ఉంటుంది కాజా పట్టి. ఇప్పుడు కాజా పట్టి పైన ఉక్స్ పట్టి వేసేసి కింద ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఈజీగా మనం కింద పార్ట్ అటాచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నెక్ వేసేస్తున్నాను. క్రాస్ తీసుకుని, క్రాస్ పీస్ తీసుకుని
బ్యాక్ సైడ్ నెక్స్ వేసేస్తున్నాను రెండిట్లకి. దీన్ని కూడా టక్స్ ఇచ్చేసుకుని ఇక్కడొక రివర్స్లో చేసే స్టిచ్ చేసేయడమే. ఇవి అయిపోయాయి. ఇంకా పైన బాడీని షోల్డర్కి అటాచ్ చేసేయడమే. ముందు బాడీని బ్యాక్ బాడీని షోల్డర్కి అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్స్కి పైపింగ్ వేస్తున్నాను. నేను నెక్కకు వేయలేదు, ఆర్మ్స్కి వేస్తున్నాను. కింద పార్ట్ది క్లాత్ తీసుకుని యోక్ పార్ట్ది ఆర్మ్స్కి వేస్తున్నాను. ఇట్లా సన్నగా పైపింగ్ వేసేసుకున్నాను. రెండు ఆర్మ్స్కి ఇలాగే సన్నగా పైపింగ్ వేసేసుకుని జాయింట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నడుముకు వేసుకునే తాళ్ళు ఉంటాయి కదా అడ్జస్ట్మెంట్వి, అవి నేను వేశాను బట్ నేను చూపించడం మర్చిపోయాను. నేను 1 ఇంచ్లు ఏది ఖర్చు ఉంటుంది కదా అక్కడికి నేను స్టిచ్ చేసేసాను. ఇటువైపు అటువైపు కూడా స్టిచ్చెస్ వేసేసుకున్నాను. ఇక్కడతో బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది మొత్తం ఫ్యాబ్రిక్ని మిషన్లో లాస్ట్ స్టిచ్ ఉంటుంది కదా పెద్ద స్టిచ్ దాంతో వేసేసుకుని మొత్తం ఫ్యాబ్రిక్ అంతా వేసేసుకోండి. స్ట్రైట్గా వేసేసుకున్న తర్వాత చివర్లు ఉంటాయి కదా కొనలు, ఒక థ్రెడ్ని తీసుకుని ఇదంతా ఇలా ఒక లాగుతూ అడ్జస్ట్ చేసుకుంటూ కుచ్చుల్లా చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. చేసేసుకుని పైన ఒక స్టిచ్ చేసేసుకుంటే అవి మళ్ళీ కదలకుండా ఉంటాయి. తర్వాత నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ను కూడా సేమ్ అలాగే చేసి దీనికి అటాచ్ చేసేసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసేసాను మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కింద పార్ట్ని రివర్స్లో ఉంచాలి, ఈ బాడీ పార్ట్ని లోపలికి పెట్టి ఒకసారి చెక్ చేసుకుని అది మనం మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. బాడీ పార్టు కింద ఫ్లోరల్ వచ్చింది కదా ఆ పార్టు ఫ్రంట్కి వచ్చేటట్టు మనం చెక్ చేసేసుకుని చుట్టూరు రౌండ్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇల్లుగా తిప్పుకుంటూ స్టిచ్ చేసేసుకోండి. అయిపోయింది ఫ్యాబ్రిక్ స్టిచ్ అయిపోయింది ఫ్రాక్. నా దగ్గర ఒక రెడీమేడ్ ఫ్లవర్ ఉంటే అది పెట్టేసాను దానికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.